బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ आयन अंदते जुटू अंदकते का आये वैंने काल बेरा तपैपैं इंकोसार चयन अटाड़ एनालिसिस प्रकार अच्छे असल आयन अला अंटे वाल डबुल तीन आये डबुल पनचे डबुल पनचेट वाल डबुल मुझे कांट्राक्टर वालाक मरी प्याकेजी ने बट्टी एद विम को वैभव अल्लू प्याकेज आयन की नचिंदी वेरा क्राफ अंटे इंका वैसाड़ का नेवरकू करेक्ट आलोचने तत्व రాంగోపాల్ వర్మ దగ్గర లేదు. రాంగోపాల్ వర్మకి వేరే వాళ్ళ డబ్బుల తోటి తన పాపులారిటీ ఎలా తెచ్చుకోవాలి అనేది అతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. స్వామి కార్యము స్వకార్యము రెండు అయిపోవాలి. రెండు అయిపోయిన ఈ విషయంలో వాళ్ళకి సినిమా తీసి పెట్టాడు, వాళ్ళ డబ్బులు ఇచ్చారు, తన పాపులర్ అయ్యాడు. ఇప్పుడు చివరికి మిగిలేది ఏంటి? తన పాపులారిటీ కదా తనకి మిగిలేది, అది చూసుకున్నాడు. ఆ సినిమా వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడింది ఉపయోగపడలేదు అనేది ఇది తీసేసిన తర్వాత అతనికి సంబంధం లేదు. అతనే చెప్పాడు ఒకసారి, మీరు చేసిన సినిమాని మీరు చూస్తారని నేను అసలు చూడను అన్నాడు. హిట్ అయిన సినిమాని అసలు చూడడంట, ఫ్లాప్ అయితేనే చూస్తాడంట. ఇలా ఆయన స్ట్రాటజీలు డిఫరెంట్గా ఉంటాయి. ఏదేమైనా ఆయనకి వైసీపీ పార్టీ అంటే ఎనలేని వ్యామోహం. ఆయనకి ఒక సామాజిక వర్గం అంటే పడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సామాజిక వర్గం మీద ఉన్న కోపము, ఉక్రోషము, ద్వేషము అవన్నీ శత్రు శత్రు మిత్రుడు అన్నట్లు ఆ సామాజిక వర్గానికి ఏ సామాజిక వర్గం పడదో ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న పార్టీగా వైసీపీ పార్టీ ఆ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆ సినిమా తీశారు తప్పితే వేరే ఏమీ లేదు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం సాయశక్తిలో ఈయనకి ఇచ్చిన పోర్షన్ ఈయన కంప్లీట్ చేసేసాడు. అయితే ఈ ఈ చేసిన దాంట్లోనే మనకు అభ్యంతరాలు. ఇలా తీయడం తప్పులేదు, ఎందుకంటే ఎవరి మనోభావాల్ని వాళ్ళు చెప్పుకోవడానికి సినిమా ఒక మంచి సాధనం. నాటకాలు, సినిమాలు, ఇట్లాంటి పాటలు ఇవన్నీ సాధనాలు, తప్పులేదు. కానీ వాళ్ళకి వాళ్ళ తప్పుని కప్పుపుచ్చి రెండో వాళ్ళ తప్పుని రెండో వాళ్ళ తప్పు చేయకపోయినా వాళ్ళు చేసినట్లుగా భ్రమింపజేసి రెండో వాళ్ళని దోషులుగా సమాజం ముందు చూపెట్టి తద్వారా ఆ పార్టీకి ఓట్లు సంపాదించాలన్నదే ఆ సినిమా మొత్తం వ్యూహం మొత్తం. అంతకంటే ఏమీ లేదు దాంట్లో. దానికోసం ఆయన ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడ్డాడు, పడి ఫైనల్కి సినిమా అయితే తీశాడు. మన అభ్యంతరం ఏంటి అక్కడ అంటే, మన అభ్యంతరమే కాదు జనరల్గా కూడా, నువ్వు నీ అభిప్రాయాలు చెప్పుకునే ఉద్దేశంలో నువ్వు రెండో వాళ్ళ ఆత్మాభిమానాన్ని కించపరచకూడదు, రెండో వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు, రెండో వాళ్ళ బలి చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా నీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నీ అది నీ హక్కు అనుకున్నప్పుడు ఆ హక్కుతో పాటు ఎప్పుడు కూడా హక్కు పక్కన బాధ్యత ఉంటుంది. కష్టం పక్కన సుఖం ఎలా ఉంటుందో హక్కుల పక్కన బాధ్యతలు కూడా ఉంటాయి. కేవలము హక్కులు తీసుకున్నా తప్పే, కేవలం బాధ్యతలు తీసుకున్నా తప్పే, రెండు సైమల్టేనియస్గా వెళ్ళాలి. మనకి రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అయితే ఈయన హక్కులు తీసుకున్నంతగా బాధ్యతలు తీసుకోడు రాంగోపాల్ వర్మ. అందుకే ఆయన నేను ఒక బాధ్యతారాహితుణ్ణి, నాకు బాధ్యతలు అంటే ఇష్టం లేదు, నేను వాటిని బరువుగా ఫీల్ అవుతాను, అందుకే నాకు కుటుంబం లేదు, అందుకే నాకు డబ్బులు అక్కర్లేదు, అది ఏవో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అన్నీ ఒట్టి మాటలు. అతనికి ఆయన బాధ్యత ఆయనకు బాగానే తెలుసు. రెండో వాళ్ళని బాధ్యత లేకోకుండా ఎగతాళి చేయడము, అలాగే వాళ్ళని నగ్నంగా రోడ్డు మీద నుంచోబెట్టడము అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేశాడు, వీళ్ళకి జంతువుల తలలు పెట్టాడు. వీళ్ళు ఏమీ చిన్న రాజకీయ నాయకులు కాదు,
బాధ్యత గల రాజకీయ నాయకులే. వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళని ప్రజల ముందు ఆ విధంగా అవహేళన చేయటం ఎంతవరకు కరెక్టు? నీకెవరిచ్చారా హక్కు? పోనీ అసలు నువ్వు మొత్తం జంతువుల సినిమా తీస్తున్నావా అంటే అది వేరే విషయం. తీయొచ్చు కూడా, కామిక్ సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు, కానీ నువ్వు అలా తీయలేదు కదా. నీకు నచ్చిన వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టావు, నీకు నచ్చిన వాళ్ళనే నువ్వు టార్గెట్ చేసిన వాళ్ళనే ఈ విధంగా జంతువులు తలకాయలు పెట్టావు. అలాగే పవన్ కళ్యాణ్ని చిన్నపిల్లవాడిని చేసి ఆ దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఈ డైలాగ్ ఎవరి నోట్లోంచి వస్తుంది ఎక్కువగా? జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భావాలకి ఆయన ఇష్టాయిష్టాలకి అనుగుణంగానే నువ్వు సినిమా తీసావు. అతను దత్తపుత్రుడు అన్నట్లు వాళ్ళ వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు పడుతున్నట్లుగా చూపించావు, ఇవి కరెక్ట్ కాదు. అయితే అందుకే ఎవరో ఒక అతను వ్యూహం అనే సినిమాలో ఇలా చేసినందుకు గాను ఒక కార్యకర్త ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే వ్యూహం సినిమా వచ్చి ఎన్ని రోజులైంది, దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగారేంటి, మొన్న జానీ మాస్టరు ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారం చేస్తే ఇప్పుడు ఎందుకు చెప్పారు అన్నట్లు ఉంటుంది. అయితే ఆ రోజు ఎందుకు పెట్టలేదు కేసు అంటే ఆ రోజు వచ్చింది మీ ప్రభుత్వం, మీరు కేసు కడతారా? కట్టరు. పైగా కేసు పెట్టడానికి వచ్చిన అతని మీద ఇంకొక దొంగ కేసు బనాయించి అతను లోపల ఉంచుతారు. కోడికత్తి శ్రేణి విషయంలో ఏం చేశారో తెలిసిందిగా. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలవలేదనుకోండి ఏం జరుగుండేది? అతనికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేదా? ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది కదా. మరి అతను ఏంటి ఒక్కసారి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపో బాబు, అతనికి బెయిల్ ఇస్తాము అన్నారు. ఇచ్చావా నువ్వు? ఇవ్వలేదు కదా. అధికారం నీ చేతిలో ఉందనే కదా నువ్వు ఇంత ఎచ్చిపోయింది, ఇంత పొగరు నీకు. అతని జీవితం 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గిచ్చావు కదా. మరి అలాంటిది నువ్వు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన వాడిని, కేసు పెట్టడానికి వచ్చిన వాడిని ఏదో ఒక కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెన్ను దొంగతనం చేశాడను, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ చొక్కా దొంగతనం చేశాడను ఏదో ఒకటి చెప్పి నువ్వు కేసు పెట్టవు? అందుకే ఎవరు రాలా అప్పుడు? ఇప్పుడు న్యాయం జరుగుద్దని వచ్చారు. అందుకని అప్పుడైతే ఇప్పుడేంటి అనే మాటలు ఇంకా మాట్లాడడానికి వీల్లేదు ఈ విషయంలో. ఇప్పటికైనా సరే రాంగోపాల్ వర్మకు ఒక బాధ్యత కావాలి. అసలే రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా పోయింది సమాజంలో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంత అవాకులు చవాకులు చేసావంటే అసలు ఇప్పుడు ఈ దేశానికి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ నాయకుల చేతిలోనే కదా దేశం ఉంది. ఈయన కాకపోతే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. రాజకీయ నాయకులు నువ్వేం చేయాలి? నీకు ఏమైనా బాధ్యత ఉంటే అసలు రాజకీయ నాయకుల బాధ్యత ఏంటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిగా నువ్వు ఒక రామోయిజం అని చెప్తా ఉంటావు కదా, నువ్వు అంత ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఇలాంటి విషయాలకి కదా నువ్వు న్యాయం చేయాల్సింది. ఆ ఏమీ చేయకోకుండా నువ్వు విధంగా చేసి ఏ రకంగా చూసినా సరే నువ్వు చేసింది తప్పు. ఖచ్చితంగా ఈ విషయంలో రాంగోపాల్ వర్మకి ఎదురు దెబ్బ తగలాల్సిందే. ఒక్కసారి గట్టి దెబ్బ తగిలితే కానీ, రాంగోపాల్ వర్మ చట్టం అంటే ఏంటో తెలిస్తే కానీ దెబ్బకి దెయ్యం దిగుతుంది, లేకపోతే ఆ తలలో ఉన్న దెయ్యం దిగదు. పోనీ ఇవన్నీ తెలివితో కూడయి చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. రాంగోపాల్ వర్మ చాలా స్ట్రాటజిస్టు, తెలియక మాత్రం చేయటం కాదు. ఇప్పుడు ఒప్పుకునేది కూడా చాలా తెలివిగా ఒప్పుకుంటాడు, అక్కడ ఒప్పుకుని బయటపడదామని చూస్తాడు. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్తే కానీ రాజకీయ నాయకుల పట్ల ఇంత అవాకులు